మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని, ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి హంద్రి నీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య. కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా 6,300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము, పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తిగా వచ్చాయి. దాదాపుగా ఇక ఎలాగూ ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి 2 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరొక రిజర్వాయర్ను, ఈ 2 రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మించడానికి, అదనంగా దీనివల్ల మరో 5,000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా, పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 TM 0.6 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లిదిచ్చాడు, నెక్స్ట్ టర్మ్లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు, ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అని అంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ
పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ, వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పలంనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు, చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు, ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత దాన్ని 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వాళ్లకు, తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన బినామీలకు ఈ పనులు అప్పచెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే, పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా. కుప్పం పలమనేర్లలో 4 లక్షల ప్రజలకు నీరు అందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను, తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అని అంటే, ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని, తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా? లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే
మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు, ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసీ మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అనంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు, ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు. ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు, చంద్రబాబు పార్ట్నర్. వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా, మరికొన్ని విషయాలను కూడా మీ అందరికీ, మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిరుతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడూ వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టే బాబుకు మించి, కాబట్టే చంద్రబాబు గారికి మించి, ఆయన 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మీరు చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి పేదలకు, ఇక్కడి నా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడి నా అన్నతమ్ములకు, ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం, మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి, నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి,
ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ మొత్తం మొత్తం కుప్పంలో 87,941 కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఏకంగా 82,039 కుటుంబాలు. అంటే 87,941 కుటుంబాలుంటే ఏకంగా 82,039 కుటుంబాలు మీ బిడ్డ పాలనలో నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు. అంటే 93.29% కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రం మొత్తం మీద నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది 1,400 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 1,400 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము. దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్ళి 10 సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని ఆ బ్యాంకులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించిన 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి ఇవ్వండి అని చెప్పి మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకు ఖాతాలను ఒక్కసారి అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను. 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ పాతాలకు అందించిన సహాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో చూడండి.
ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో అందులో కనిపిస్తుంది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఎవరిది మనసున్న పాలన, ఎవరిది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి మీకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఆయన పాలనలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడలేదు. కానీ మీ బిడ్డ హయాంలో ఈ 57 నెలల కాలంలో ఎన్ని లక్షలు ఒక్కొక్క అకౌంట్లోకి పడిందో ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా. ఏకంగా 1400 కోట్ల రూపాయలు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే, ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా క్యూలల్లో నిలబడాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వా తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికిచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ 1000 రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? కేవలం 31,000 మందికి ఇచ్చిన పరిస్థితులు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా 507 కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు, నా వికలాంగ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు. 57 నెలల కాలంలోనే ఇచ్చాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 30,000 మంది మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి, ఎక్కడ 45,374 మంది ఇవాళ పెన్షన్లు అందుకుంటా ఉన్న పరిస్థితి, ఎక్కడ కేవలం 1000 రూపాయలు ముష్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి, మరి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా
ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు, ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా అవ్వ తాతలకు తోడుగా మీ బిడ్డ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి నెల తోడుగా నిలబడ్డం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ లంచాళ్ళు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అవ్వ తాతల ఇంటికే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లను పంపించి చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ఆశీస్సులు తీసుకుంటూ పెన్షన్ ఇచ్చిపోతా ఉన్న పరిస్థితులు వ్యవస్థ ఇప్పుడే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో, ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో గతంలో లేని విధంగా రైతు భరోసాగా, రైతు భరోసాగా ఒక్క ఈ ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది నైతన్నలకు, 44,640 మంది నా రైతన్నలకు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఏకంగా 214 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు, అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. మన కుప్పంలోనే ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ సెక్రటేరియట్టు, వార్డు సెక్రటేరియట్టు మన గ్రామంలోనే కనిపిస్తాయి. ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. ప్రతి సేవను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి రైతన్నకు, ప్రతి సోదరుడికి తోడుగా ఉంటూ పనిచేస్తా ఉన్న కార్యక్రమం 1,400 వాలంటీర్ల సేవలు ఒక్క ఈ కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ప్రతి 60 ఇళ్లకు ఒకరిని వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎక్కడా వ్యవస్థలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి రైతన్నకు తోడుగా నిలుస్తా ఉన్న పరిస్థితులు, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్, ఏకంగా 76 విలేజ్ క్లినిక్లు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఆరోగ్యం, ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా తోడుగా నిలుస్తూ వారిని కాపాడుతూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల్లో అక్షరాల పనిచేస్తున్న మనుషులు ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా 942 మంది మన పిల్లలు. ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తా ఉన్న మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు, జరిగింది కేవలం ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తే, దగా చేయటం ఒకటే కాకుండా 2016 అక్టోబర్ నుంచి
ఆ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేస్తే, ఎగ్గొడితే ఆ అక్క చెల్లెమ్మల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే, మనందరి ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి తోడ్పాటునిస్తూ వారికి అందిస్తే, అందులో భాగంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల 44,888 మంది నా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క పథకం ద్వారా 172 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ, గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొడితే రద్దు చేస్తే 2016 అక్టోబర్ నుంచి మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది మరో 30 కోట్ల రూపాయలు. దీనివల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ అందులో ఉన్న 59,662 మంది నా అక్క చెల్లెమ్మలకు మరో 30 కోట్ల రూపాయలు సున్నా వడ్డీగా ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఏం చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారి హయాంలో, చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీము అసలు లేనే లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం, గుర్తుకు తెచ్చుకోండి. 5 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మ ఒడి అనే స్కీము చదివించే పిల్లలకు మంచి జరగాలని, ఆ పిల్లలకు బడికి పంపించాలని, బడికి పంపించే ఆ తల్లులకు తోడుగా నిలబడాలని చెప్పి అమ్మ ఒడి అనే స్కీము చంద్రబాబు నాయుడు హయాంలో లేనే లేదు. మరి 2014 నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలన ఈ మాదిరిగా ఉంటే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి ద్వారా ఇదే కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల చదివించే తల్లులు 35,951 మంది 35,951 మంది తమ పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చినది అక్షరాల 155 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35,951 మంది నా అక్క చెల్లెమ్మలకు, ఆ తల్లులకు 155 కోట్ల రూపాయలు ఇవ్వగలిగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి విషయం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇదే కుప్పం నియోజకవర్గాన్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ పెద్ద మనిషి కేవలం 57 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఇదే కుప్పం నియోజకవర్గానికి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచిని బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మరో స్కీము, ఇంకొక స్కీమ్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు, ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ సున్నా. మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే
15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా, మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఈ నెలలోపే ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలను కూడా కలుపుకుంటే అక్షరాల 30,755 ఇళ్ల పట్టాలే వస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు హయాంలో కుప్పంలో ఇల్లు మంజూరు చేసింది పేదవాళ్లకు కేవలం 3,547 మాత్రమే, అందులో కట్టింది కేవలం 2,968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 7,898 ఇల్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4,871 ఇల్లు ఇప్పటికే పూర్తి కూడా చేశామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయానికి 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన దానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు హయాంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది 1,00. ఆయన 1,00 చేస్తే మీ బిడ్డ హయాంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19,921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద నడబడేట్టుగా వరుసగా అదే అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ, అదే అక్క చెల్లెమ్మను ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మకిస్తూ, వారికి అమూల్ లాంటి సంస్థతో రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి ప్రఖ్యాతమైన సంస్థలతో వారందరితోనూ కూడా కిరాణా షాపులు పెట్టించడం కానీ, లేకపోతే ఆవులు గేదెలు కొనించడం కానీ, బ్యాంక్ లింకేజీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా, ప్రతి ఒక్కరూ కూడా అదనపు ఆదాయం మరో 7,000 నుంచి 10,000 రూపాయలు సంపాదించే విధంగా వారితో అడుగులు వేయించింది ఎవరు అనంటే కేవలం మీ బిడ్డ మాత్రమే ఆ పనిచేశాడు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి, నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని గతంలో ఎక్కడైనా కూడా ఆరోగ్యశ్రీ ఉందా అంటే ఎక్కడా అని చెప్పి అనుకునే పరిస్థితి. గతంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 104లు తిరుగుతున్నాయి అనంటే, కుయి 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 అంటూ తిరుగుతున్నాయనంటే, ఆ కొత్త వాహనాలు తిరుగుతున్నాయి అనంటే అది కేవలం మీ అన్నపాలనలోనే. కుప్పంలో ఒక ఆరోగ్య ఆసర, ఒక జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే కూడా మన మనసున్న మన పాలనలోనే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ అనే పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు. కేవలం కుప్పంలో 7,002 మందికి అందించిన సహాయం
కేవలం 28 కోట్లైతే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి 1000 ప్రొసీజర్లను 3350 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఆరోగ్యశ్రీని విస్తరింపజేసి ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ ఈ ఒక్క ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 17,552 మందికి మంచి జరిగిస్తూ వాళ్ళకు చేసిన సహాయం అక్షరాల 64 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వారి వైద్యం ఖర్చుల కొరకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎక్కడ 7,000 మంది, ఎక్కడ మీ బిడ్డ హయాంలో, ఎక్కడ 17,500 మంది, ఎక్కడ 27 కోట్లు, ఎక్కడ 64 కోట్ల రూపాయలు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పిల్లలను చదివించాలని, పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావాలి అని అంటే ప్రతి పిల్లాడు కూడా గొప్పగా చదవాలని, ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని చెప్పి ఏ రోజు చంద్రబాబు తాపత్రయపడలేదు. పేదవాడి కోసం, పేదవాడి పిల్లల చదువుల కోసం ఏ రోజు ఆరాటపడలేదు. అదే బాబు హయాంలో అరకొరగా ఫీజులు రీఇంబర్స్మెంట్ ఇచ్చేవారు. ఆ అరకొరగా ఫీజు రీఇంబర్స్మెంట్గా కేవలం 8,459 మందికి మాత్రమే అరకొరగా ఇచ్చిన ఆ ఫీజులు 27 కోట్ల రూపాయలు అయితే, ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికి కూడా 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ 12,093 మంది పిల్లలకు వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాల 61 కోటి రూపాయలు చెల్లించామని చెప్పి కూడా తెలపడానికి గర్వపడతా ఉన్నాను. మరి ఎక్కడ 8,400 మంది పిల్లలు, ఎక్కడ ఇవాళ 12,000 మంది పిల్లలు, ఎక్కడ అప్పట్లో ఇచ్చిన 27 కోట్ల రూపాయలు, ఎక్కడ ఇప్పుడు మీ బిడ్డ హయాంలో ఇచ్చిన 62 కోట్ల రూపాయలు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు గారికి ఎంత మనసు లేకుండా ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఎంత మనసు లేకుండా ఉంది అనంటే, ఎంత అన్యాయస్తుడు అనంటే, ఇచ్చే అరకొర సొమ్ము కూడా తన నియోజకవర్గంలో కూడా తన వారు, తనకు కానివారు అని చెప్పి ఎలా విభజించాడో, ప్రతి పథకంలో కూడా నేను చెప్పిన ప్రతి పథకంలో కూడా పెరిగిన లబ్ధిదారుల సంఖ్యను చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా అరకొరగా ఇచ్చాడో, ఎలా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తా ఉన్న పరిస్థితులు నేను చెప్తాను. ఇవాళ నేను ఒకటే చెబుతున్నా, ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తా ఉన్న కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి సచివాలయం, ప్రతి వార్డు సచివాలయంలోనూ లబ్ధిదారుల జాబితాను ఒక లిస్టు తయారు చేసి అక్కడే పెట్టడం జరిగింది. ఎవరైనా కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఆ లబ్ధిదారుల జాబితా, అక్కడ కనిపిస్తుంది ఎవరికి ఏ పథకంలో ఏ కుటుంబానికి ఎంత మంచి జరిగిందో అని చెప్పి. ఇంత ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి కూడా అందుతా ఉన్న పరిస్థితులు మన గ్రామ సచివాలయాల్లోనూ, మన వార్డు సచివాలయాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా కనిపించే కార్యక్రమాలు. కాబట్టే చెప్తా ఉన్నా సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా అయి కూడా, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అనంటే
మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగాను, కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. బాబు ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా, చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, చంద్రగిరిలో ఎమ్మెల్యే, అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం, అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం ఏలుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం, కానీ ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి, ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి, ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అని అంటే ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు, కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈరోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు, ఈ మనిషికి 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, 3 ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. ఈ మనిషి ఇవాళ మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడడు. మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి అయినా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అని చెప్పగలడారంటే అది మాట్లాడడు. సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచి ఏమిటి, సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయం ఏమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేలు మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తూ ఉంటే సామాజిక న్యాయం, సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం, తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం,
నాలుగేళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో, ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు, అది మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అని అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ పోనీ, కాపులకు మీరు చేసిన మంచేమిటి పోనీ, కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భరత్ను, మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం, ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ప్రజల గురించి ఆలోచన చేసే, పేదవాడి గురించి ఆలోచన చేసే, పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా, లేకపోతే కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా? అందరూ కూడా ఆలోచన చేయండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది, కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడచడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు. ఆ మేనిఫెస్టోలో
ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి, ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు, ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు, పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు. మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి, పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా 100 మందితో చెప్పి, ఆ 100 మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ముప్పై 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప, ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ, వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పలంనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది, ఈరోజు చిత్తశుద్ధి చూపించింది, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.